టీవీ ప్రేక్షకులకు నమస్కారం గీత గోవిందం ఇది మనందరికీ అందించారు జయదేవుల వారు జయదేవ గోస్వామి మహానుభావులు జీవితమంతా కృష్ణనామాన్ని స్మరించుకుంటూ చివరికి కృష్ణుల్లో ఐక్యమైపోయిన ఒక మహాభక్తుడు అయితే ఇటువంటి మహాభక్తుల జీవిత చరిత్రలో జరిగిన సంఘటనలు అలా ఒకసారి చదువుకున్నా ఇలా ఒకసారి విన్నా నిజంగా మన మనసులో కలిగే ఆనందం అంతా ఇంత కాదు ఇది కేవలం మనం అనుభవించాలన్నమాట ఎందుకు అంటే కొన్ని సంఘటనలు వింటూ ఉంటే ఇలా నిజంగా జరుగుతూ ఉంటుందా అని అనిపిస్తూ ఉంటుంది కానీ స్వామి తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతారు అటువంటి అద్భుతాలు సృష్టించటానికి మనుషులు అంటే మనలాంటి జీవులు సరిపోతారా అని మనం అనుకుంటూ ఉంటాం కానీ భగవంతుడికి అందరూ ఒకటే ఎవరైతే విశేషమైన భక్తిని ప్రేమని చూపిస్తారో వాళ్ళ ద్వారా ఎన్నో అద్భుతాలు చమత్కారాలు భగవంతుడు చేయిస్తూ ఉంటాడు వాళ్ళ పక్కనే ఉంటూ ఎన్నో అద్భుతమైన లీలలు చూపిస్తూ ఉంటాడు గీత గోవిందానికి సంబంధించి ఈ గీత గోవిందం వస్త్రాల అవి చక్కగా చేయించిన తర్వాత ఆ వస్త్రాలను స్వామి వారికి విశేషంగా అలంకరించినప్పుడు ఒకరోజు ఒక చమత్కారం జరిగింది దాని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి మాట్లాడుకుందాం ప్రతిరోజు రాత్రి పన్నెండు గంటలకు విశేషమైన అలంకారం అంటే జయదేవులు వారు అందించిన గీత గోవిందం ఏ వస్త్రాలపై అయితే ఉందో అటువంటి వస్త్రాలతో అలంకరణ ఒకరోజు పూరి క్షేత్రానికి ఉన్న రాజుగారు ఒక విశేషమైన పూజ పుణ్యతిథి కాబట్టి ఆయన తెల్లవారుజామునే వచ్చి దర్శనం చేసుకున్నారు అంటే అప్పటికీ స్వామివారికి ఆ వస్త్రాలు తీసి ఇంకా మళ్ళా వేరే వస్త్రాలు వేయలేదన్నమాట అటువంటి సమయంలో స్వామివారిని చూసేటప్పటికి పూర్తిగా ఏవో చిరిగిపోయిన వస్త్రాలు అంటే ఆ వస్త్రాలే పూర్తిగా చిరిగిపోయినట్టు అలాగే పూర్తిగా ధూళి అంటే దుమ్ము ఇవన్నీ మట్టి అవన్నీ కనిపించాయట చాలా కోపం వచ్చింది రాజుగారికి ఇదేమిటిది ఇంత పెద్ద ఆలయంలో ఇలాగా పెడతారు మూర్తులను లేకపోతే అలాంటి వస్త్రాల వేస్తారు అవేంటి అలా అయిపోయాయి అని చెప్పి ప్రధాన అర్చకుల్ని పిలిపించి ఏ ఏంటిది అని చూపించారు అయితే రాత్రంతా తలుపులు వేసి ఉంటాయి కదా ఎవరూ రారు ఎల్లవారుజామునే తీసిన తర్వాత పూజలు చేసి అప్పుడు ఆ వస్త్రాలు తీసి వేరే వస్త్రాలు వేస్తారు ఆయన కూడా చూసి ఆశ్చర్యపోతున్నారట అవును ఏమిటది చిరిగిపోయిన వస్త్రాలు ఆ దుమ్ము ఏంటి ఆ ధూళు అమ్మో ఇవన్నీ ఎలా వచ్చే గర్భగుడి నాకు తెలియదండి అన్నారట నీకు తెలియకుండా ఇవన్నీ జరుగుతాయా ఇది ఏమిటిది జగన్నాథస్వామి వారి యొక్క గర్భగుడి ఇలా ఉన్నారేమిటి స్వామి అని రాజుగారికి కోపం వచ్చి ఆ పూజారిని వెంటనే అక్కడి నుంచి తీసేద్దామని చెప్పి ఇంకా ఎన్నో నిందలు వేసి అంటే ఇక పూజారిగా ఉండడానికి నీకు అర్హత లేదని చెప్పి ఆయన తీసేశారట ఉద్యోగం నుంచి పూజారి గారికి పాపం ఏమీ తెలియదు ఆయన ఏడ్చుకుంటున్నాడు ఆ రోజు రాత్రి రాజుగారికి మళ్ళీ జగన్నాథ స్వామి కలలోకి వచ్చారు వచ్చి చెప్తారు పూజారి గారి తప్పేం లేదు నేనే బయట తిరిగాను తిరిగాను కాబట్టి నా వస్త్రాలు అలా అయిపోయాయి ఇప్పుడు మనం నమ్ముతామా నమ్మాలి కదా ఇప్పటికే అంటారు చిన్న చిన్న గ్రామాలలో అయినా ఊరి మధ్యలో ఒక ఆలయం ఉంటూ ఉంటుంది లేకపోతే బొడ్రాయి అని అంటారు ఒక రాయినే అమ్మవారిగా ప్రార్థన చేస్తూ ఉంటారు ఈ బొడ్రాయి ఎప్పుడు ఊరి మధ్యలో ఉంటుందట కారణం ఏమిటి అంటే నిశ్శబ్దంగా ఉన్నప్పుడు అందరూ పడుకుని ఉన్నప్పుడు ఎటువంటి ప్రమాదాలు ఆ ఊరికి రాకూడదని అమ్మవారు మధ్యలో ఉంటూ చూసుకుంటూ ఉంటారనమాట అలాగే నేటికి మనం వింటూ ఉంటాం కొన్ని ఆలయాల శక్తి ఎటువంటిది అందులోంచి అమ్మవారు బయటికి వచ్చి నగర సంచారం చేస్తూ ఉంటారు అని ఇప్పటికీ మధురైలో అమ్మవారు బయటకు వచ్చి తిరుగుతూ ఉంటారని అలాగే విశాలాక్షి కూడా బయట సంచరిస్తూ ఉంటుందని చెప్తూ ఉంటారుగా అలా అనమాట అలాగా ఇలాంటి మాటలు ఖచ్చితంగా మనం నమ్మవలసిందే కాబట్టి జగన్నాథస్వామి చెప్తున్నారు ఆయన స్వయంగా చెప్తున్నారు సరే మారి అంటే ఈయన ఎందుకు బయటికి వెళ్ళారు ఎందుకు వెళ్ళవలసి వచ్చింది ఆయన అన్నారట నేను అంటే ఇక్కడికి దగ్గరలో ఒక చిన్న గ్రామం ఉంది అక్కడ పద్మ అనే ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి ఏవో పువ్వులు పళ్ళు కోసుకోవడానికి అర్ధరాత్రి వేళ వస్తూ ఉంటుంది ఆ సమయంలో చక్కగా గీత గోవిందం ఆలపిస్తూ ఉంటుంది గీత గోవిందం ఎవరు అంత చక్కగా పాడితే అంత ఇష్టం అనమాట స్వామివారికి అందుకని తను అలా పాడుతూ ఉంటే అది వినడానికి నేను ఎప్పుడు కూడా తన వెనక వెళుతూ ఉంటాను అయితే ఇప్పుడు ఏమైంది ఆ అమ్మాయి అలా పాడుకుంటూ ఆ చెట్ల దగ్గర ఆ పువ్వులవి కోసుకోవడానికి వెళుతూ ఉంటుంది కదా నేను వెనక వెనక వెళుతున్నాను మరి మీరు నాకు చక్కని అలంకరణ చేస్తారు కదా మధుర పదార్థాలు నివేదిస్తారు అలాగే చక్కగా ఘుమఘుమలాడుతూ ఉంటుందట గర్భాలయంలో ఆ విగ్రహాలకి అన్ని పదార్థాలు అంటే గంధం కానీ లేకపోతే అన్ని వేస్తూ ఉంటారుగా సుగంధ భరితమైన వస్తువులన్నీ పెడుతూ ఉంటారు కాబట్టి వాసన అన్నది వస్తూ ఉంటుందిగా నేను వెనక వెనక వెళుతూ ఉంటాను అంటే ఆ అమ్మాయి ఎవరు వస్తున్నారా అనేటట్టుగా ఎందుకంటే ఆ సుగంధం ఏదైతే ఉందో బయటకెళ్తోంది ఆ అమ్మాయి ఒకసారి వెనక్కి తిరిగి చూస్తోంది మరి అలా చూస్తే జగన్నాథస్వామి ప్రతి ఒక్కరికి కనిపిస్తారా కనిపించకూడదు కదా ఆ అమ్మాయి దగ్గర నుంచి తప్పించుకోవడానికి నేను అటు ఇటు తిరుగుతున్నాను ఆ అమ్మాయి మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తోంది ఎవరూ లేరు కదా అని ముందుకు వెళుతూ వెళుతూ గీత గోవిందం పాడుకుంటూ వెళుతోంది నేను ఆ అమ్మాయి కంట్లో పడకుండా ఆ తుప్పల్లోకి ఇటు అటు దాక్కుంటున్నాను తుప్పలకి ముళ్ళు ఉంటాయి కదా ఆ ముళ్ళన్నీ గుచ్చుకుని ఇదిగో నా వస్త్రాలు ఇలా అయిపోయాయి అలాగే నేను గబగబా అటు ఇటు వెళుతున్నప్పుడు కింద పడిపోతూ ఉంటాను అదుమ్ము ధూళి అవన్నీ ఉంటాయి అంతే కదా మనం అలా అమాంతంగా కింద పడిపోతే వస్త్రాలన్నీ శుభ్రంగా ఏంటి ఇంత చక్కగా స్వామివారు చెప్తూ ఉంటే రాజుగారి కళ్ళలో నీళ్ళు వచ్చాయేట అంటే స్వామికి అంత అవసరమా అక్కడ ఏం చెప్తున్నారు అక్కడ ఏం పాడుతోందా అమ్మాయి గీత గోవిందం ఎంత ఇష్టమో స్వామివారికి అందుకని గీత గోవిందం పాడుతోంది కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను రాజుగారు అంటారు స్వామి మీకు ఒక నమస్కారం మీరు కావాలంటే గీత గోవిందం వినాలంటే మేము వేరే ఏర్పాట్లు చేస్తాం కానీ మీరు మాత్రం అలా బయటికి వెళ్ళిపోవద్దు అంత అవస్థ పడవద్దు ఆ ముళ్ళల్లో ఆ తుప్పల్లో మీరు వెళ్ళవద్దు దయచేసి అని అడుగుతారట స్వామి అంటారు లేదు లేదు పద్మ చాలా బాగా పాడుతుంది కాబట్టి పద్మ నోటి ద్వారానే నేను వినాలనుకుంటున్నాను అందుకే ఆ అమ్మాయి ఎక్కడ పాడుతుందో నేను అక్కడికే వెళ్తాను అప్పుడు రాజుగారు అంటారు లేదు లేదు ఆ అమ్మాయినే వెతికి ఇక్కడికి తీసుకొస్తాం కాబట్టి ఆ అమ్మాయి ఏ ప్రదేశంలో ఉంటుంది ఎక్కడ పాడుతూ ఉంటుంది మీరు ఎక్కడికి వెళుతున్నారు మాకు చెప్తే అని అంటే స్వామివారు చక్కగా చెప్పారు ఇప్పుడు రాజుగారు ఆ మన్నాడు లేచి ఆ సైనికుల్ని పంపించి ఇంతకీ పద్మ ఎవరు ఆ అమ్మాయి గీత గోవిందం పాడుతూ ఉంటుందట కదా అంటూ ఆ అమ్మాయిని వెతికారు అలాగే తల్లిదండ్రుల్ని వెతికారు వాళ్ళని వెతికి వాళ్ళకు ఒక మాట చెప్పారు స్వామివారు మీ అమ్మాయి పాడుతూ ఉంటే చాలా ఇష్టంగా వింటున్నారు అందుకని స్వామివారు రోజు మీ అమ్మాయి వెనక వెనకలాగా వెడుతున్నారు కాబట్టి స్వామివారి దగ్గరికే వచ్చి మీ అమ్మాయి ప్రతిరోజు పాడితే బాగుంటుంది మీకు అన్ని ఏర్పాట్లు మేము చేస్తాం అందుకే పురిక్షేత్రంలోనే మీరు ఇక్కడే ఆలయానికి దగ్గరలోనే మీకు విడిది అన్నది ఏర్పాటు చేస్తాం మీరు ఎంతకాలం మీరు ఉండాలనుకుంటే అంతకాలం ఉండవచ్చు మీకు భోజన సదుపాయము వసతి సదుపాయం అన్నీ మేము చేస్తాం కానీ మీరు వచ్చి అంటే మీ అమ్మాయి వచ్చి ప్రతిరోజు స్వామి దగ్గర గీత గోవిందాన్ని ఆలపించాలి అంటే వాళ్ళు కూడా మురిసిపోయారు ఏమిటి మా అదృష్టం అని చెప్పి ఆ రకంగా ఆ పద్మ అనే మహాభక్తురాలు అంటే మనకి శ్లోకాలు పద్యాలు లేకపోతే పాటలు వచ్చు కానీ ఆ భావంతో అంటే కృష్ణుడి పైన ఒక ఏదైనా ఒక మాట ఆ పద్యంలో కానీ లేకపోతే పాటలో కానీ ఉన్నప్పుడు దాన్ని మనం కేవలం నోటితో పలకడం అని కాకుండా మనస్ఫూర్తిగా ఆ పదాలని తీసుకుంటూ ఎప్పుడైతే భావంతో కలిపి పలుకుతూ ఉంటామో అందులో విశేషమైన అందం ఉంటుంది దానికి మనకు అందమైన గొంతు ఉండవలసిన అవసరం లేదు అందమైన మనసుతో అందమైన భావాలతో చదవగలిగితే భగవంతుడు ఎంతో ప్రేమతో వింటూ ఉంటాడు ఆయన ఎక్కడో ఉన్నాడు కదా మనం ఎక్కడో పాడుకుంటున్నాం అని మనం అనుకుంటాం లేదు కదా ఎక్కడున్నా ఆయనకు వినిపిస్తుంది అనడానికి ఇది నిదర్శనం కాబట్టి ఆ పద్మని తెప్పించారు ప్రతిరోజు రాత్రి ఈ అలంకరణ అన్నది జరిగిన తర్వాత పద్మ చక్కగా ఈ గీత గోవిందం కొన్ని శ్లోకాలు చదివిన తర్వాత స్వామివారు మురిసిపోతూ ఆ తర్వాత ఆయన నిద్రావస్థకు వెళ్ళేవారు ఇలా గీత గోవిందానికి సంబంధించి మనకి బోల్డ్ అన్ని విషయాలు అలాగా కనిపిస్తూ ఉంటాయి అయితే ఒకసారి లక్ష్మణసేన మహారాజు అంటే అప్పట్లో పూరి క్షేత్రంలో ఉంటున్న లక్ష్మణసేన మహారాజు గారు ఆయన ఈ జయదేవుల వారంటే ఆయనకి చాలా ఇష్టం ముఖ్యంగా గురువుగా భావిస్తూ ఉండేవారు కృష్ణ కథలు ఆయన చెప్తూ ఉంటే ఈయన ఎంతో చక్కగా వింటూ ఉండేవారు అటువంటి సమయంలో ఒకసారి ఆయన్ని ఆహ్వానించారు మీరు ఎలాగైనా మా దగ్గరికి రావాలి ఆయన ఎప్పుడు నేను రాజ్యంలో ఉంటానని ఒప్పుకునేవారు కాదు సరే కొద్ది రోజులకైనా లేకపోతే ఒక్కసారైనా మీరు ఉండి మా ఆతిథ్యాన్ని స్వీకరించాలి అన్న వెంటనే సరే అని వస్తారు జయదేవులు వారు వారు వచ్చిన తర్వాత అద్భుతంగా గీత గోవిందం ఇది వారు చెప్పిన తర్వాత రాజ్యంలో అందరూ విన్న తర్వాత అందరికీ అప్పటికే గీత గోవిందం అన్నది కొద్దిగా ప్రచారంలో ఉంది అయినా స్వయంగా జయదేవులు వారు పాడితే ఇంకంతకన్నానా అది పూర్తిగా వేరుగా ఉండేది అప్పుడు వారు అలా ఆలపించిన తర్వాత రాజుగారు ఎంతగానో మురిసిపోయి సరే ఇక నేను వెళ్ళొస్తాను అని అన్నప్పుడు రాజుగారు జయదేవుల గారితో అంటే వారు ఎప్పుడు ఎటువంటి కానుక పుచ్చుకుంటూ ఉండేవారు కాదు వారికి అసలు ఎప్పుడు ఏమీ వద్దు కానీ సరే వారు వెళుతున్నప్పుడు తెలియకుండా వారు ఏ పల్లకిలో అయితే వెళుతున్నారో వెనక వెనక బోల్డన్ని గుర్రాల మీద లేకపోతే ఏనుగల మీద చక్కగా పట్టు వస్త్రాలు అలాగే మణులు మాణిక్యాలు ఇవన్నీ బహుమతులు రాజుగారు పంపించారట ఇది తెలియలేదు అంటే జయదేవుల వారికి సరే మా అడవి మధ్య భాగంలోకి వచ్చారు వచ్చిన తర్వాత వారు ఒక్కసారిగా దొంగలు వాళ్ళ పైన పడి అంటే ఏమున్నాయి నీ దగ్గర అన్నీ ఉంటే నా దగ్గర ఏముంటాయి నా దగ్గర ఏమీ లేదు నేను ఒక భక్తుడిని అంతే అన్నారట జయదేవులు గారు కాదు కాదు వెనక చూసావా అసలు ఎన్ని ఉన్నాయో అన్న వెంటనే వాటితో నాకు సంబంధం లేదు కావాలంటే తీసుకుని వెళ్ళిపోండి అవన్నీ నాకు అవసరం లేదన్నారట అయినా కూడా వీళ్ళకి సందేహం అమ్మో ఇంత ఇదిగా ఎవరైనా ఒప్పుకుంటారా మొత్తం అంతా తీసుకెళ్ళిపోండి అంటే ఇప్పుడు ఇలాగే అని తర్వాత మమ్మల్ని పట్టిస్తాడేమో అని చెప్పి భయంతో రెండు చేతులు నరికేశారట జయదేవుల వారికి ఈ దొంగలు రెండు చేతులు నరికేసి అక్కడితో సరిపోలేదన్నట్టుగా ఆ శరీరాన్ని ఒక పెద్ద దిగుడు బావులు ఉండేవి కదా ఎండిపోయిన బావి అందులో పడేశాట అందులో పడేసి వాళ్ళు వెళ్ళిపోయారు అయితే అందులో పడేసినా కూడా రెండు చేతులు లేవు అంటే స్వామి ఇన్నాళ్ళు నీకు సేవలు చేశాను నాకు ఇలాంటి పరిస్థితి అని అడవలేదు జగన్నాథ స్వామి స్వరూపంలాగే ఇప్పుడు నాకు ఉంది కదా స్వామివారికి కూడా చేతులు పూర్తిగా ఉండవు కదా ఎక్కడి వరకే ఉంటాయి కాబట్టి స్వామి నీ రూపంతో ఇప్పుడు నేనున్నానా అని మురిసిపోయి ఇంకా పాటలు పాడుకుంటూ ఉండేవాట్ బావిలోంచి సరే మరి ఇదంతా ఎవరికి తెలియదు ఎక్కడికి వెళ్ళిపోయారు జయదేవులు గారు ఎవరికి ఏమీ అర్థం కాలేదు కొన్ని రోజుల తర్వాత లక్ష్మణసేన మహారాజు గారు అదే ప్రదేశంలో పెడుతూ ఉంటే అద్భుతమైన పాటలు విన్నారు ఇది మా గురువుగారు జయదేవులు వారు పాడుతున్నారు కదా అని అటు ఇటు చూశారట ఆ నుయ్యిలో కనిపించారు సైనికులు ఉన్నారు వాళ్ళందరూ తీశారు అయ్యో స్వామి ఏమిటి పరిస్థితి అంటే ఆయన చెప్పలేదు ఇలా దొంగలు చేతులు నరికి ఏమీ చెప్పలేదు మీరు ముందు నా రాజ్యానికి రండి నేను సేవలు చేసుకుంటానని గబగబా రాజ్యానికి తీసుకుని వెళ్ళి వైద్యుల్ని పిలిపించి చేతులైతే మళ్ళీ రావు కదా ఏదో కొద్దిగా సేవలు చేశారు భార్య పద్మావతి గారిని కూడా పిలిపించారు అక్కడ కొన్ని రోజులు వాళ్ళు అలా ఉండేవారట మరి ఇక్కడితో అయిపోయిందా కాదు ఒకరోజు అన్న సంతర్పణ జరుగుతోంది రాజ్యంలో అందరూ వస్తున్నారు భోజనాలకి అయితే ఈ దొంగలు కూడా వచ్చారట వచ్చినప్పుడు వాళ్ళు చూశారు అక్కడ జయదేవులు వారు ఉన్నారు అయ్య బాబో ఈ మనిషి ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు చూస్తే గుర్తుపడతాడు చెప్పేస్తాడేమో అనుకున్నారట అని జయదేవులు వారు చూసి కూడా ఏమీ అనకుండా వీళ్ళు నాకు మిత్రులు కాబట్టి వీళ్ళకి కొద్దిగా ఎక్కువగా అన్నం పెట్టండి లేకపోతే కొద్దిగా ఏమైనా ఎక్కువగా ఇచ్చి పంపించండి దాన ధర్మాలు చేస్తున్నారు కదా అన్నారట ఇంకా రాజుగారు అసలు జయదేవులు గారు ఎప్పుడు ఎవరి గురించి ఏది చెప్పరు అని చెప్పి ఆ దొంగలకి శుభ్రంగా భోజనం పెట్టి వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళకి విశేషంగా కొన్ని దానాలు అవి చేశారట అప్పటికీ వాళ్ళకి బుద్ధి రాలేదు అయితే వాళ్ళ అడవి మధ్యలో అలా వెళుతూ ఉంటే వాళ్ళ వెనక సైనికుల నుంచి పంపించారట తీసుకుని వెళ్ళండి మీకు మీరు చాలా విశేషం మాకు ఎందుకు అంటే మా గురువుగారి యొక్క పరిచయం ఉన్నవాళ్ళు మీరు అని అయితే ఇప్పుడు మార్గ మధ్యంలో ఈ సైనికులు అడిగారట అవును మా జయదేవుల గారికి మీకు ఏమిటి సంబంధం ఏమైనా చుట్టాల బంధువుల మిత్రుల అప్పుడు ఈ దొంగలు అన్నారట కాదు కాదు ఇది వరకు మాలాగే ఉంటూ ఉండేవాడు ఇంకా చెప్పాలి అంటే దొంగతనాలు చేస్తూ ఉండేవాడు మేమేదో వద్దు వద్దు ఇలాంటి పనులు చేయవద్దు అని చెప్పి నెమ్మదిగా వేరే దారిలో పెట్టాము అందుకని ఎక్కడ మా దొంగతనం గురించి అంటే బయట పెట్టేస్తాడా అన్నట్టుగా తను మాకెక్కువ బహుమతులు ఇచ్చి పంపించాడన్నట్టు మరి ఇన్ని అబద్ధాలు లేకపోతే ఇంత ద్రోహం ఎవరైనా తట్టుకుంటారేమో భగవంతుడు తట్టుకుంటాడా లేదు ఉన్న పాళంగా భూమి బద్దలైపోయిందట ఈ నలుగురు అందులో పడి చనిపోయారట ఆ రకంగా ఆ నలుగురు చనిపోయారు కదా ఈ దృశ్యం చూసిన సైనికులు గబగబా రాజ్యానికి వెళ్ళి జరిగింది ఇది అని చెప్తారు అలా చెప్పిన వెంటనే రాజుగారు అడుగుతారు ఇంతకీ వాళ్ళు ఎవరండి ఎందుకు ఇలా జరిగిందని అప్పుడు జయదేవులు వారు అంటారట వాళ్ళెవరో కాదు వాళ్లే నా చేతులు నరికేసిన దొంగలు అని ఇంత సహనంతో ఇంత ఓర్పుతో ఎలా ఉంటారు మీరు అని రాజుగారు ఏడ్చారట అంటే భగవంతుని యొక్క భక్తిలో ఉన్నప్పుడు శరీరంలో అవయవాలు ఉన్నాయా పాడైపోయాయా లేకపోతే ఏం జరిగింది అన్నది ఆయనకు అసలు ఏమీ పట్టేది కాదనమాట ఎప్పుడూ అందరిలోనూ పరమాత్మను చూస్తూ అలా ముందుకు వెళ్ళిపోతూ ఉండేవారు ఇది జయదేవుల గురించి మనం విశేషంగా తెలుసుకోవాల్సిన విషయం ఇంకా ఎన్నో అద్భుతాలు వాటి గురించి తర్వాత ఎపిసోడ్లో మనం చెప్పుకుందాం నమస్తే